హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెండు పొటాటోస్తో అదిరిపోయే సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ పొటాటో మిక్చర్ అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ప్లీజ్ 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 ఇక లేవ్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయిలో నీళ్ళు తీసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు వేడి అయ్యేలోగా ఇలా పొటాటోస్ని పీల్ అవుట్ చేసుకొని నీట్గా కడిగి తీసుకోవాలండి. ఈ విధంగా నీట్గా కడిగాక ఇలా పెద్ద హోల్స్ ఉన్నవి తురుముకునే తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా తురుముకోవాలి. మనం ఇవి క్లీన్ చేసుకొని తురుముకునేలోగానే వాటర్ కూడా మంచిగా హీట్ అవుతాయండి. ఈ విధంగా మొత్తం తురుముకున్నాక వేడి చేసుకున్న నీళ్ళల్లో ఇలా మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని జస్ట్ 2-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో నుండి ఒక చిల్లులున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ కూల్ వాటర్ తీసుకొని మనం ఉడికించుకున్న పొటాటోస్ని వేసుకొని ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చిల్లులున్న గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఆరబెట్టుకోవాలి. లేదంటే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని తుడుచుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా ఫ్యాన్ గడిపికి ఆరబెట్టాను. 2 నిమిషాల తర్వాత మరో గిన్నెలోకి ఇలా తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా ఫ్లోర్ వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ పై ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని మంచిగా హీట్ అయితేనే ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే మనకు అంత మంచిగా ఫ్రై అవుతాయండి. చూడండి, స్టవ్ హై ఫ్లేమ్లో తీసుకొని ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత మంచి ఫ్రై అయ్యాయో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని మొత్తం ఇదే విధంగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్ది కొద్ది ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నానండి. కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనకు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం చూసారండి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి వేడి మీదనే టేస్టీకి సరిపడ సాల్ట్, ఇక్కడ నేను ఆమ్చూర్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను. ఇలా చేతితో చల్లితేనే బాగుంటుందని చల్లుతున్నాను. అలాగే ఇందులో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. మా పాప చూడండి, దానికి చాలా అంటే చాలా నచ్చాయండి. నేను ఎప్పుడు అంటే అప్పుడు దానికి ఇలా స్నాక్స్ బాక్స్లోకి చేసి పెడతాను. ఈరోజు మీ కోసం అని వీడియో చేశానండి. దాని హ్యాపీనెస్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయని చెప్తుంది. ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని గాడుపు పోకుండా గట్టిగా మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ వరకు ఇలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ బాక్స్లోకి ఇవ్వచ్చు. ఇందులోనే మంచిగా ఫ్రై చేసుకున్న కరివేపాకుని కొద్దిగా ఇలా నలిపి వేసుకోండి. అలాగే పల్లీలను కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బై.